శ్రీ గురుభ్యో నమః. ఈ 2022 మార్చి నెలలో వృషభ రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ యొక్క 2022 మార్చి నెలలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. మహా ఉన్నతమైనటువంటి అదృష్టవంతమైన జీవితాన్ని యొక్క మార్చి నెలలో వృషభ రాశి వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఏ రంగంలో వారికి చూసినా సమస్తమనే విజయాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువుల విషయంలో కనుక చూసుకుంటూ ఉంటే ఈ వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైనా కనుక బాగా డల్ స్టూడెంట్స్ ఉండి చదువులు ఎందు బాగా వెనకబడి ఉండేటువంటి స్టూడెంట్స్ అయినా సరే ఇక మార్చి మాసంలో కనుక ఏదైనా ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం కలిగి ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తులో కూడా చాలా మహోన్నతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడూ కూడా రానటువంటి మార్పులు వాళ్ళకి ఆ యొక్క జ్ఞాపక శక్తి కూడా చదువు ఎందు ఉండేటువంటి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరిగి దైవ బలం అనేటువంటి బలం కూడా బాగా పెరిగి అద్భుతమైన మార్పులు తెచ్చుకొని ఉజ్వలమైన భవిష్యత్తుకి పునాదులు వేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రంగం వారు ఆ రంగం వారు అని కాదు, అన్ని రంగాల వారికే బాగుంది. ఎందువల్ల అంటే అటువంటి గ్రహముల యొక్క సంచార కాలం. ఇక్కడ పంచగ్రహ కూటమి ప్రభావంతో పాటుగా మూడేసి గ్రహాలు త్రిగ్రహ కూటమి అంటూ ఉంటాం. అంటే మీకు వృషభ రాశికి భాగ్యస్థానమునందు శని శుక్ర కుజగ్రహాలు సంచారం చేస్తూ అలాగే కేంద్రస్థానం ముందు గురు బుధ రవిగ్రహాలు సంచారం చేస్తూ 14వ తారీఖు నుంచి రవి మీకు ఈ యొక్క పదవీలను వదిలిపెట్టి 11వ స్థానంగా చెప్పినటువంటి మీనరాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేసి సంచారం చేయటం, అలాగే ఈ యొక్క మార్చి నెలలో 18వ తారీఖున ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి హోళీ పండుగ నాడు గురుమూఢమే త్యాగం చేయటం, గురుమూఢం వెళ్ళి గురుడు మళ్ళా తిరిగి బలాన్ని పుంజుకుని సంచారం చేయటం, అలాగే శుక్రుడు కూడా భాగ్యస్థానమునందు సంచారం చేయటం, బుధుడు పదవి ఇంట సంచారం చేయటం, సప్తమ కేంద్రాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కూడా ఉచ్చక్షేత్రగతుడే సంచారం చేయటం. ఎప్పుడైతే మీకు సప్తమ కేంద్రాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఉచ్చక్షేత్రగతుడే సంచారం చేస్తున్నాడో, మకర రాశిలో సంచారం చేస్తున్నాడో, ముఖ్యంగా వ్యాపారాలు చాలా బాగుంటాయి. వృషభ రాశికి చెందిన వ్యక్తుల యొక్క వ్యాపారాలు కనుక చూసుకుంటే చాలా మహోన్నతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలు కనుక ప్రారంభం చేయగలిగితే ఇక్కడ మీకు రవి బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. వృషభ రాశికి చతుర్థ కేంద్రాధిపతి ఏకరాశి నాథుడుగా ఉండేటువంటి రవి మీకు దశమ కేంద్ర స్థానంలోనూ యోగిస్తాడు. స్వక్షేత్రాన్ని చూసుకుంటూ కుంభరాశిలో సంచారం చేసే రవి కూడా చాలా యోగ్యమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తదుపరి లాభస్థానంలో మిత్రక్షేత్రంలోకి మారిన రవి యొక్క ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. రవి బలం బాగుంది, గురుడు కూడా మూర్తిమంతుడే యోగిస్తున్నాడు, ఈ గురు బలం బాగుంది, అలాగే శని కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అలాగే కుజుడు కూడా సప్తమ కేంద్రాధిపతి అయిన కుజుడు కూడా ఉచ్చక్షేత్ర కదిరే సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క శుక్రుడు బుధుడు సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు మిత్రక్షేత్ర అయిన కారణం చేత. ఈ రాహుకేతులు జరం సప్తమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు, సామాన్యంగా యోగిస్తూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు కుజుడు ద్వారా వస్తున్నాయి, శని ద్వారా వస్తున్నాయి, గురుడు ద్వారా వస్తున్నాయి, రవి ద్వారా వస్తున్నాయి. అంటే ఈ గ్రహాల యొక్క బలం మీకు కాలసర్ప దోషం తాలూకా ఛాయలు ఉన్నప్పటికీ కూడా ఈ రాహుకేతుల మధ్యన మిగిలిన గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు వృషభ రాశి వారికి ఈ గ్రహముల యొక్క సంచార కాలంలో ఉండే శుభ ఫలితాలు చాలా అద్భుతంగా అందుతూ ఇక్కడ మీకు వ్యవసాయదారులకి బాగుంది. అంటే మెట్ట ప్రాంత రైతులే కావచ్చు, వ్యవసాయదారులే కావచ్చు, మీరు పండించే పంటలకి మంచి గిట్టుబాటు ధరలు వస్తూ ఉంటాయి. అసలు కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది, అద్భుతమైన అవగాహన ఉంటుంది, ఒకరినొకడు బాగా అర్థం చేసుకుంటారు. పూర్వకాలంలో ఎన్ని రకాల సమస్యలు ఉండేటువంటి భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఈ గ్రామాలకు సంచారకాలం అనుకూలంగా ఉన్న కారణం చేత మంచి అవగాహనతోటి శత్రు నిర్మూలన కూడా గావించి శత్రుత్వాలు అనేవి పూర్తిగా లేకుండా చేసుకుంటూ మీరు చేసుకునే ప్రతి పనియందు కూడా విజయాల యొక్క పరంపర కొనసాగిస్తూ సమస్తమైన విజయాలు కూడా పొందేటువంటి అర్హతను కూడా కలిగి ఉంటూ చాలా ఉన్నతోన్నతమైనటువంటి భవిష్యత్తును పొందే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు లాభాధిపతి అన్న గురుడు దశమ కేంద్ర స్థానంలో మంచి మూర్తిమంతులే సంచారం చేస్తున్న కారణం చేత
వృషభ రాశి వారు ఇటువంటి శుభ సమయాలలో ఏదైనా నూతనంగా పనులు కనుక ప్రారంభం చేయగలిగితే మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు అవి ఏ పనైనా కావచ్చు. ఇక్కడ కుజ బలం బాగుంది, శని బాగున్నాడు, శుక్ర బుధులు కూడా సామాన్యంగా యోగిస్తూ, గురుడు అద్భుతంగా యోగిస్తూ, రవి యోగిస్తూ, అంటే ఈ గ్రహాలన్నీ కూడా సుమారుగా యోగిస్తున్న కారణం చేత మూడు పూలు ఆరు కాయలుగా ఉండేటువంటి జీవితం వృషభ రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మహోన్నతమైన జీవితాన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఏ రంగానికి చెందిన వారైనా సరే ఇటువంటి సమయాన్ని వదులుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే ఇక్కడ మాతృకారక ధనాదాయం వస్తుంది. కొంతమందికి, కొంతమంది వ్యక్తుల్లోనూ ఏదైనా ఆస్తుపాస్తులు ప్రాపర్టీస్ విషయంలో కనుక ఏదైనా గొడవలు ఉండి పోలీస్ స్టేషన్లో కేసులు కానీ కోర్టులో కేసులు కానీ ఎవరికైనా కనుక ఉంటే ఇటువంటి సందర్భాల్లో గ్రహములకి సంచార కాలంలో మీకు అనుకూలంగా మంచి తీర్పులు వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో కావచ్చు, కోర్టులో ఉండే కేసుల్లో కావచ్చు, మీకు అనుకూలమైన తీర్పులు వచ్చి విజయాల యొక్క పరంపర కొనసాగే అవకాశం, మీకు ఆనందం కలిగించే అంశాలుగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. శత్రువులు పూర్తిగా నిర్మూలింపబడతారు. ఎంత భయంకరమైన శత్రువు అయినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రు నిర్మూలన కూడా పూర్తిగా కలిగి అద్భుతమైన అవకాశాలు సంపాదించుకునే వ్యక్తులుగా ఉండేటువంటి అదృష్టం ఈ వృషభ రాశి వారికి ఉండబోతోందని చెప్పుకోవచ్చు. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చాలా కాలంగా లాంగ్ స్టాండింగ్గా ఉండేటువంటి స్త్రీ పురుషుల్లో కూడా ఈ సందర్భంలో కుజ శుక్రుడు యొక్క కలయిక కూడా ఉన్న కారణం చేత మీకు వివాహాలు నిశ్చయమయ్యే అవకాశం కనపడుతోంది. మంచి మంచి వ్యక్తులతో వివాహాలు కుదిరే అవకాశం కనపడుతోంది. నిశ్చితాంబూలాలు తీసుకోవటము, త్వరితగతిన వివాహాలు కూడా చేసుకునే అవకాశాలు కూడా ఇక వృషభ రాశికి చెందిన వ్యక్తుల్లో కనపడుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ కనపడుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి చూసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి. నేను చాలా చిన్న కాంట్రాక్టర్ని అని అనుకున్నా సరే మీరు ఊహించుకున్న దానికన్నా కూడా అత్యంత పెద్ద కాంట్రాక్టర్లు మీకు వచ్చి మీరు చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఓహో, ఈ వ్యక్తి సమర్థుడే, నీతిమంతుడై న్యాయంగా బతుకుతున్న కారణం చేత ఇతనికి మనం ఇంత పెద్ద కాంట్రాక్ట్ అయినా సరే అప్పచెప్పచ్చును. దానివలన అతను న్యాయబద్ధంగానే అతను పనిని మనకి చేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సుమా అని చెప్పని మీ మీద నమ్మకంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులుగా మీకు వచ్చే అవకాశం కనపడుతున్నది. ఏ రంగంలో ఉండేటువంటి వారికైనా సరే లాయర్లు కనుక చూసుకుంటుంటే సమస్తమైన విజయాలు మీరు వాదించేటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో అది కోర్టు నిజంగా నమ్ముతుంది, మీ యొక్క వాదనలకి విలువ ఇస్తుంది, మీరు చేసే ఆర్గ్యూస్ అన్నీ కూడా రైట్ అని చెప్పేసి భావించి సరైనటువంటి తీర్పు వెళ్ళబడించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పోలీస్ రంగం రక్షణ శాఖలు ఉండేటువంటి వారికి కూడా బాగుంది. నూతనంగా గృహ నిర్మాణం చేసుకుందాం అనుకుంటే కనుక ఇది చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, రాబోయేటువంటి తరాలకి మంచి విద్యను అందిద్దాము లేకపోతే మంచిని చేద్దాము, మంచి ఉద్యోగం చేద్దాం అనేటువంటి వ్యక్తుల్లో కూడా బాగుంది. ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ గోచరిస్తున్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటే వృషభ రాశికి సమస్తమైన శుభాలు కూడా గోచరిస్తున్నాయి సుమా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాలి. ఉదర సంబంధమైన సమస్యలు, కిడ్నీ సంబంధమైన సమస్యలు, అలాగే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అంటుండటం ఇటువంటి కొద్దిగా వచ్చే అవకాశం గోచరిస్తున్నది. శరీరంలో ఉష్ణతాపం పెరిగిపోతున్నది, వేడి పెరిగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొద్దిగా అగ్రెసివ్గా కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయ సందర్భాన్ని బట్టి ఆహార పానీయాలు భుజించండి. ముఖ్యంగా మీరు ఆహార పానీయాలు సమయ సందర్భాలను బట్టి భుజించిన కారణం చేత మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది సుమా అని చెప్పని ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులు గుర్తుంచుకోవచ్చుకని అయితే ప్రత్యేకంగా మరి తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ సర్వశుభాలు కలిగించేటువంటి మాసంగా ఈ మార్చి మాసం వృషభ రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చును. సమస్తమైన పనులు ఎందు లాభాలు పొందబోతున్నారు. చతుష్పాద వాహన యోగం కూడా కలిగేటువంటి అదృష్టం కొంతమందికి ఉండబోతోంది. చక్కని కారు కొనికి అవకాశం కనబడుతోంది. మంచి వాహన ముద్రాధికారి యోగం కూడా కలగబోతోంది. ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి ఆర్థిక పరిపుష్టి వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీ దగ్గర ఆర్థికంగా ధనం సరైన సమయానికి చేతికి అందకపోయినా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఆ యొక్క ధనాన్ని మీ యొక్క చేతికి అందించి మీకు అవసరాన్ని తీర్చే అవకాశం కనబడుతోంది. బ్యాంకులకి లోన్లకు వెళితే చక్కగా బ్యాంకులు ఎందు లోన్లు కూడా మీకు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. ఈ రకంగా చూసుకుంటే వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండేటువంటి
మహా అదృష్టవంతమైన జీవితం ఇక మార్చి మాసంలో ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇటువంటి శుభ సందర్భాలలో కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వ్యక్తులు జాతక పరిశీలన చేయించుకోండి. చేయించుకుని ఏదైనా దోషాలు గోచరిస్తుంటే ఆ దోషాలు సరైన పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవస్తుందని నేనైతే ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశికి చెందిన వ్యక్తులకి దినదిన ప్రవర్ధమానంగా ఉండేటువంటి అదృష్టవంతమైన జీవితం ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఇక మార్చి మాసంలో మీకు ఈ పంచగ్రహ కూటమి ప్రభావం నెగిటివ్ ఎఫెక్ట్ని అయితే పెద్దగా ఇవ్వదు. అన్ని రకాల సర్వశుభాలు కలిగే అవకాశం కనపడుతున్నది. అలాగే మూడేసి గ్రహాలు త్రిగ్రహ కూటమి మకర కుంభరాశుల్లో ఉన్న కారణం చేత, భాగ్య రాజ్యస్థానాల్లో ఉన్న కారణం చేత, అలాగే లాభస్థానంలోనూ, అలాగే ఈ యొక్క రవి కూడా 14వ తరగతి సంచారం చేస్తూ మరింత అమితమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. సమస్తమైన విజయాల లాభాలు కూడా మీకు అందించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.